FCI ఎరువుల కర్మాగారంలో నిల్వ ఉన్నటువంటి సంక్షేమ నిధిని సామాజిక ప్రయోజనం కోసం విడుదల చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, FCI ఉద్యోగుల గృహ నిర్మాణ సహకార సంస్థ నాయకులు గోపాలరావు, కె లింగమూర్తి, ప్రజా పాఠశాల నిర్వాహకులు బొజ్జ భిక్షమయ్య కోరారు. ఈ మేరకు ఢిల్లీలో FCI CMD నీరజ ఆదిదామ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రస్తుతం ఉన్న సంక్షేమ నిధి 30 లక్షల్లోంచి ప్రజా పాఠశాల నిర్వహణకు, ప్రజా పాఠశాల ట్రస్టునకు 20 లక్షలు, గౌతమి నగర్లోని FCI ఉద్యోగుల గృహ నిర్మాణ సహకార సంస్థ సామాజిక భవనానికి మరో 10 లక్షలు ఇప్పించాల్సిందిగా కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు FCI ఉద్యోగుల గృహ నిర్మాణ సహకార సంస్థ నాయకులు పేర్కొన్నారు.